అంతా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కూడా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు వచ్చేసి నైట్ వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనేది అనుకుంటున్నానండి ఈ రోజు ఏం వంట చేస్తాను ఇంకా మార్నింగ్ పనులు ఎలా ఉంటాయి అనేది ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు నైట్ ఎక్కువగా షేర్ చేయలేదు కాబట్టి నైట్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా నేను వేసుకున్న డ్రెస్ అయితే కొత్తగా తీసుకున్నానండి మీరు షార్ట్స్ లో ఆల్రెడీ చూసే ఉంటారు ఎక్కడికి వెళ్లి ఏం తీసుకున్నాను అనేది ఇది వచ్చేసి షార్ట్ లో అయితే తీసుకున్నాను నేను నాకు కొంచెం కంఫర్ట్ గా ఉంటది బయట నీళ్లు కొట్టేది కసు కొట్టేది కొంచెం ఇప్పుడు పెద్దగా ఉంది కదా ఇంకా అందుకనే కిందికి ఉంది అంటే అది వాటర్ లో తడిచిపోయి కొంచెం చిరాకు వస్తుంది కిందంతా ఎక్కువగా దుమ్ము అవుతుందన్నమాట అందుకనే ఇలా షార్ట్స్ అయితే తీసుకున్నాను నాకు కంఫర్టబుల్ వే లో అయితే తీసుకున్నాను ఒకరికి నచ్చుతుందా అనేది నాకు అనవసరం నాకు నచ్చింది మా హస్బెండ్ నీకు నచ్చి తీసుకున్నారు అందుకనే ఇలా తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి కింది షార్ట్ వచ్చేసి 140 రూపాయస్ పడింది పైది వచ్చేసి 150 రూపాయస్ ఈ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది చాలా వెతికి టైర్డ్ అయ్యి మొత్తానికి అయితే ఈ సెల్ చేసుకున్నాను ఇంకా నా ముందు వీడియోలో చూసింటారు అది కూడా కొత్తదేనండి తెచ్చిన వెంబడే వేసుకున్నాను నైట్ ఇంకా డ్రెస్ విషయానికి వస్తే నైట్ వంట చేద్దామా అని ఇలా కూరగాయల వైపు చూస్తే ఏమీ లేవండి టమాటో పండ్లు ఉన్నాయి అన్నీ సగం సగం అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ బీరకాయ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు బట్ ఇది ఒక 2-3 డేస్ అయ్యిందండి పైన తొక్కంతా తీసేస్తే కూరకి కొంచెం కూడా సరిపోదన్నమాట ఇద్దరికి అందుకనే బీరకాయతోటి చట్నీ చేద్దామనేది అనుకున్నాను ఇంకెలాగూ వెజిటబుల్స్ ఎక్కువగా లేవు కదా అందుకనే ఎగ్ కర్రీ అయితే చేయాలని అయితే అనుకుంటున్నానండి ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ మలబద్ధకం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరూ రోజులో ఒక్కసారైనా పీచు పదార్థాలని తీసుకుంటే వాళ్ళకి మోషన్ అనేది బాగా అవుతుందండి డైజెషన్ కూడా బాగా చేస్తుంది ఆ పీచు పదార్థాలు అనేవి మన జీర్ణక్రియకి బాగా అవసరం అన్నమాట సో ఎవరికైతే ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయో డైలీ ఒకసారైనా తీసుకోండి ఇన్ కేసు లేకపోయినా సరే అవి తీసుకోండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటివి 3 డేస్కి ఒకసారి అలా తీసుకుంటే మన హెల్త్కి కూడా మంచిది మా హస్బెండ్తో నేను ఎవ్రీ టైమ్ 2-3 డేస్కి అలా కూరగాయలు అయితే తెప్పించుకునేదాన్ని కానీ ఈరోజు తనకి వేరే పని ఉండి రాలేకపోయారండి కొంచెం లేట్ అవుతుందని అయితే ముందుగానే ఇన్ఫామ్ చేస్తారు ఏ రోజైతే లేట్ అవుతుందని చెప్తారో ఆ రోజైతే ముందుగానే నాకైతే చెప్పేస్తారనమాట ఇక్కడ నాకు తీసుకురావడం కుదరదు నువ్వే తెచ్చుకొని అక్కడ దగ్గరలో ఏదో ఒక వంట ఈరోజు చేసే నేను రేపటికి తెస్తానని అయితే చెప్తారనమాట ఇంకా మా హస్బెండ్ తీసుకురారు కాబట్టి ఇంక నేనే వంట అయితే చేస్తున్నాను ఎలాగో గుడ్లు ఉన్నాయి కదా మళ్ళీ అవి ఎక్కువ రోజులైతే అవి పాడైపోతాయని అయితే ఈరోజు గుడ్ల కర్రీని అయితే చేస్తున్నానండి ఇంకా నేనైతే తినాలని అయితే అనుకోవడం లేదు నాకేమో తినాలని కూడా అనిపించడం లేదు సో అందుకని మా హస్బెండ్కి ఒక్కరికే గుడ్ల కర్రీ అయితే చేసేస్తాను మధ్యాహ్నంది కొంచెం పప్పు అయితే మిగిలిపోయిందండి ఇంకా అలాగే నేను బీరకాయ చట్నీ అయితే చేస్తాను కదా పప్పు చట్నీతో నేనైతే తినేస్తాను మా హస్బెండ్కి కర్రీ అయితే చేస్తానండి ఇంక ఇక్కడ వచ్చేసి గుడ్లనైతే ఒకవైపు ఉడికించడానికి అయితే పెట్టానండి ఇంకా ఈసారి అయితే ఆయిల్ చేంజ్ చేశానండి రీఫైండ్ ఆయిల్స్ అయితే వాడాలని అనుకోవడం లేదు ఇంకా ఏదైనా సరే మిల్లుల దగ్గర దొరుకుతాయి కదా సయాన వాళ్ళు నూనెని తీసి అమ్ముతూ ఉంటారు కదా అలాంటి ఆయిల్సే వాడాలని అయితే అనుకున్నాను సో నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే తెప్పించుకున్నానండి కోకోనట్ ఆయిల్ అనేది మన హెల్త్కి చాలా మంచిది అన్నిటితో పోలిస్తే ఇది బెటరు కాకపోతే దీనికంటే ఇంకా బెటర్ అయినవి కూడా ఉన్నాయి కానీ వాటి ప్రైజెస్ అనేవి మనం కొనడానికి కూడా వీలు లేనంతగా ఉన్నాయి 100 ml కూడా 120 రూపీస్ అలా అయితే ఉన్నాయి ఇది మాత్రం తక్కువ అని నేను చెప్పను కానీ బట్ ఓకే మనం ఏవో మన హెల్త్కి హానికరమైనవి ఒక 200-300 చూసుకొని వాడి తర్వాత క్యాన్సరు ఇలాంటి రోగాలు తెచ్చుకునే బదులు ఇప్పుడే ఆ 200 ఎక్కువైనా సరే ఒక మంచి ఆయిల్స్ని మనం వాడామనుకోండి మనకి ఫ్యూచర్లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండకుండా ఉంటాయి రీఫైండ్ ఆయిల్స్ని శుద్ధి చేసేటప్పుడు 10 రకాలకు పైగానే కెమికల్స్ని అయితే యూజ్ చేశారండి అవి మన హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు గుండె జబ్బులు క్యాన్సరు ఇలాంటివి మెయిన్గా ఎక్కువగా వస్తున్నాయి అంటే రీఫైండ్ ఆయిల్స్ వాడడం వల్లనేనండి సో మీరు ఏదైనా సరే నువ్వుల నూనె కానీ బుడ్డల నూనె కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏవైనా సరే మిల్లులకు వెళ్ళి తెచ్చుకోండి సయానా వాళ్ళే వుడ్ ప్రెస్ నుండి తీసి అమ్ముతూ ఉంటారు సో కల్తీవి కాకుండా కొంచెం సర్చ్ చేసి అయితే వెళ్ళి తీసుకోండి సో ఎవరైతే మాకు సంబంధించి రామూర్తి నగర టీసీ పాలె కేఆర్పురం ఏరియాలో ఉంటారో వాళ్ళకి నేనైతే ఒక మిల్ని అయితే సజెస్ట్ చేస్తాను మనం ఆయిల్ మిల్లుల నుండి తెచ్చుకున్నాక అది మంచిదా కల్తీదా అని తెలుసుకోవడానికి 2 వేస్ అయితే ఉన్నాయండి ఒకటి థిక్నెస్ ఇంకొకటి స్మెల్ అన్నమాట
सो फस्ट रेजलू नीन कोकोनट आईकोनी असल वाड़कान रेजल वे ते असल तीन सरग् अंत थिकने स्मेल वाई सो अब कंफर्म अमेम वाड़ेदंत प्यूर् आईले सो इकडे मेमक एरियाचे वालू 10 लीटर्स तस्कनामें अटे टाइम अक्कडे सोयाना तीसी पोसी मरी इस्तारंट नार्मल मनम 2 लीटर्लु गानी 3 लीटर्लु गानी इला तीसुकुन्नामंटे वाळ्ळु आल्रेडी तीसी पेट्टिंदि अप्पटिकप्पुडु बकेट लो नुंडि मनकि बाटिल्स लोकि अयिते वेसिस्तारंडि बी ट्रेडिशनल वुड प्रेस्ड आयिल मिल अंडि इदि वच्चेसि टीसीपाल्ले केआरपुरम इला कोन्नि ब्रांचेस अयिते उन्नायि गूगुल लो सर्च चेस्ते मीकु अन्नि डीटेल्स अनेवि क्लियर गा वस्तायि इक्कड आयिल्स ओकटे काकुंडा पिकल्स इंका अलागे दोस पेन्नालु पोंगनाल पेन्नालु ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి వీలైతే నెక్స్ట్ టైం ఆయిల్ కి వెళ్ళేటప్పుడు ఒక షాట్ అయితే తీసి పెడతాను క్లియర్ గా ఏమేం ఉన్నాయో అవన్నీ కూడా నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా ఆయిల్ విషయానికైతే అదండి ఇంకా ఈ చిన్న స్టోరేజ్ బాక్స్ వచ్చేసి నేను ఆయిల్ డబ్బా పెట్టడానికి అయితే యూస్ చేస్తున్నాను ఒకటి పైన సో నీట్ గా కనిపిస్తది కదా అనేది ఈ చిన్న దాన్ని ఇలా యూస్ చేస్తున్నాను ఇంకా ఈ జిలకర్ ప్యాకెట్ ఇక్కడ ఎందుకు పెట్టాను అంటే తాలింపు డబ్బా ఉంటది కదండి దానిలో కొన్ని అయిపోయాయి కొన్న అలాగే ఉన్నాయి వాటిని తీసి ఒక్కొక్కటే వాష్ చేయలేను కదా అనేతే జస్ట్ ప్రస్తానికి దాన్ని ఇలా వాడుతున్నాను అన్నమాట సో దీనిలో ఒక 2-3 అయిపోయాయి ఇంకా ఇవన్నీ పూర్తిగా అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసి అన్నీ మళ్ళీ ఫిల్ చేద్దాం అనేతే వెయిట్ చేస్తూ ఉన్నాను సో అందుకోసం జిలకర్ని అయితే పైనే అలా ఉంచేశానండి నేను ఇంకిక్కడ ఈ బ్యాల్ వచ్చేసి నాకు బాగా నచ్చిందండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా సో మా ఇద్దరికి బాగా సరిపోతుంది నేను అనుకున్నాను బాగా ఫస్ట్ 2 రోజులు ఒకటి కొంచెం అడుగు అయితే అంటుతుందిలేండి మనం పట్టించుకోకుండా కూరల్ని కొంచెం అలా వచ్చేసాం అనుకోండి త్వరగా అయితే అడుగు అయితే అంటేస్తుంది అందుకే మనం కొంచెం బాగా జాగృతగా అయితే ఉండాలి పొయ్యి దగ్గర నుండి కదలకూడదన్నమాట ఇక్కడ వచ్చేసి నేను బీరకాయకి చట్నీ చేయడానికైతే ఇవన్నీ మగ్గనిస్తున్నానండి బీరకాయ టమాటో అలాగే కొంచెం చింతపండు వెల్లుల్లి అయితే వేసి వీటిని బాగా ముక్కలన్నీ కూడా బాగా మగ్గనిచ్చేంత వరకు అయితే ఇలా నూనెలో కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి సో అవన్నీ బాగా మగ్గిన తర్వాత చల్లారనికైతే ఇలా బయటకైతే దింపేసి పెట్టేస్తున్నాను ఇదంతా చల్లారిన తర్వాత మనము మిక్సీ వేసుకోవడమే ఆ టైం లోపు రెట్టె పిండిని అయితే కలిపి పెట్టుకున్నానండి రెట్టెలు చేసేసిన తర్వాత అంతలోపు చల్లారిపోతుంది ఇంకా నేనైతే చట్నీకైతే రుబ్బేయచ్చు ఇటువైపు గుడ్లు అయితే ఇంకా ఉడుకుతూనే ఉన్నాయి ఇంకా ఒకవైపు అలాగే రెట్టెలు కూడా చేసేసానండి సో ఒక పని పెట్టుకొని ఇంకో పని అలాగే అలాగే అయిపోతుంది వంట అయితే మాక్సిమం 1 అవర్ లో అయితే అయిపోతుందండి ఎంత పని ఉన్నా సరే టకటక చేసేసామంటే గుడ్లు కూడా ఒడికిపోయాయి ఈ టైం కంత కొంచెం చల్లనీళ్ళల్లో అయితే వేసానండి తొక్కొల్చడానికి వేడివేడిగా అయితే ఒల్చలేను కాబట్టి చల్లనీళ్ళల్లో అయితే ఒక 10 నిమిషస్ అలా పెట్టేసాం అనుకోండి కొంచెం చల్లబడిపోతాయి ఒలవడానికి ఈజీగా ఉంటాయి నేను ఇంకా ఆ టైం లోపు చట్నీని అయితే రుబ్బేసి ఇక్కడ బయటికైతే తీసుకుంటున్నాను మిక్సీ జార్ నుండి దీనిలోకి తాలింపు పెట్టేసాం అనుకోండి చట్నీ కూడా అయిపోతుంది సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి బీరకాయ కూడా చాలా మంచిది సో తీసుకోండి వీక్లీ వన్స్ అయినా గానీ ఇంకొక వైపు అయితే అదే బ్యాలని మళ్ళీ కడిగేసుకొని నేను కూరకైతే తాలింపు అయితే వేసేసానండి నేను గుడ్ల కూరని వచ్చేసి ఒక్కొక్కసారి ఒకలా చేస్తాను గుడ్లు పొడిచి కూడా చేయొచ్చు గుడ్లను ఉడకబెట్టి కూడా చేయొచ్చు సో ప్రస్తానికైతే గుడ్లను ఉడకబెట్టి అయితే చేస్తున్నాను ఇంకో వైపేమో బీరకాయ చట్నీలోకి అయితే తాలింపు అయితే వేసేసుకుంటున్నానండి గుడ్లన్నిటిని కూడా ఇలా బాయిల్ చేసినేటివి హాఫ్ అయితే కట్ చేసి దీనిలోకి అయితే వేస్తున్నానండి నార్మల్ గా మనం టమాటో కర్రీని ఎలా చేస్తామో అలా కొంచెమే తీసుకొని టమాటోస్ ని కర్రీలాగా అంతా మగ్గనిచ్చిన తర్వాత ఈ గుడ్లని అయితే వేసి బాగా కలిపేస్తున్నాను ఇంకా నేను కూర అలా తాలింపన్ని వేసేసి అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చారండి కూరగాయలు తని తీసుకొని వచ్చారు ఇంకా ఇవన్నీ కూడా నేనైతే సర్దేస్తున్నాను ఒక 2-3 రోజులకు ఒక్కొక్కసారి అయితే తీసుకొని వస్తారు ఒక్కొక్కసారి లేదంటే ఒకటే రోజుకి మాత్రమే తీసుకొని వస్తారు సో తన అవైలబిలిటీని బట్టి అక్కడ ఉండే కూరగాయల్ని బట్టి ఫ్రెష్గా ఉంటే ఎక్కువ తీసుకొస్తారు లేదు అనుకుంటే మాత్రం కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకొస్తారండి ఇంకా వెజిటేబుల్స్ని అయితే ఎక్కువగానే తెప్పిస్తానండి నేను రెట్టె ఎంత తింటామో ఆల్మోస్ట్ కూర కూడా అంతే తినాలనే కండిషన్ అయితే పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు సో అందుకనే కూరగాయలు అయితే ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకొని వస్తుంటారు ఇంకా
ఇలాంటి సంచి మన హస్బెండ్స్ తో ఇచ్చి పంపిస్తే చాలా మంచిదండి. హస్బెండ్స్ అనే కాదు మనమైన కూరగాయలకు వెళ్ళినా సరే ఇలాంటివి ఏవో ఒక సంచి అయితే తీసుకొని వెళ్ళండి. అక్కడ నుండి మనం ఎలాంటి కవర్స్ ప్లాస్టిక్ అనేవి తీసుకొచ్చుకోకుండా ఇంట్లోకి బాగా ఉంటుంది. సో మాక్సిమం అయినంత వరకు అయితే ట్రై చేయండి. నేను కూడా ఎంతో కొంత ఆ ప్లాస్టిక్ని అయితే ఇంట్లోకి రప్పేయడం తగ్గించాలి అనేసి అయితే ఇదైతే తీసుకొని వెళ్తున్నాను. నేను ఆల్మోస్ట్ కూరగాయలని అయితే నేను వెళ్ళి తెచ్చుకోవడం అనేది చాలా తక్కువ అండి. మా హస్బెండ్కి ఎప్పుడో వీలు కుదిరినప్పుడు మాత్రమే నేను తెచ్చుకుంటాను. ఇంకా మిగిలిన టైంలో అంతా కూడా హస్బెండే కాబట్టి తనకైతే బ్యాగ్లో రోజులా ఈ బ్యాగ్ని అయితే క్యారీ కింద అయితే పంపిస్తూ ఉంటాను. సో తను తీసుకురావాలన్నప్పుడు కూరగాయలన్నీ కూడా దీనిలోనే తీసుకొని వస్తారు. సో ప్లాస్టిక్ కవర్స్ అనేటివి ఇంట్లో తగ్గిపోతూ ఉంటాయి దానివల్ల. మా ఇంట్లో ఈరోజు డిన్నర్ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. మీ ఇంట్లో కూడా మీరు హెల్దీగా ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. సో ఇవాళ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.